మాస్టర్ సి వి వి నమస్కారం. నాకు మాస్టర్ సివివి గారితో నాకు జన్మత వారి దయాదాక్షిణ్యాల వలన జన్మించినటువంటి వ్యక్తిని నేను. అంటే నా జీవితం, నా జన్మకే కారకుడు మాస్టర్ సివివి గారు. ఆ మహానుభావుడు, ఆయన యొక్క కరుణా కటాక్షముల వలన నాకు జన్మ లభ్యమైంది. వారి యొక్క ఆ మహానుభావుడు ఎంత గొప్పవారు అంటే దానికి అసలు ఇంత అంత అని చెప్పుకోవడానికి వీల్లేదు. అంత కరుణామూర్తి. లోకంలో చాలా యోగాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి మార్గాల్లో యోగం చేసుకుంటూ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ కలియుగంలో ప్రతి ఒక్క మానవుడు కూడా తేలికగా భగవత్ సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గం ఏది అని ఆ మాస్టర్ సివివి అనేటువంటి రూపంలో మనకు అందించినటువంటి మార్గం. ఆ తండ్రి ఎంత సులువైన మార్గాన్ని ఏర్పాటు చేశాడంటే అంత సులువైన మార్గంలో అంత హైయెస్ట్ ఎనర్జీ, అంత హైయెస్ట్ రెస్పాన్స్ అన్నీ కూడేటువంటిది ఏర్పాటు చేశాడు. ఏంటంటే మేము ప్రతి మార్గంలో చూడండి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనం ఒక నగరానికి చేరాలంటే ఎడ్ల బండి మీద పోతాం, రైల్లో పోతాం, బస్సులో పోతాం, మోటార్ బైక్ మీద పోతాం, విమానంలో పోతాం. ఏ మార్గం ముందు తొందరగా చేరగలుగుతున్నామంటే విమానంలో పోయిన వాళ్ళం చాలా సౌకర్యంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షణాల్లో చేరగలుగుతున్నాం. అదే మనం ఒక ఎద్దుల బండి ఎక్కామనుకోండి, చేరతాం ఎప్పటికో ఒకప్పటికి. అట్లా కాకుండా ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి స్పీడిజంలో ఈ పరిస్థితుల్లో అత్యంత వేగవంతంగా దైవ సాన్నిధ్యాన్ని చెందటానికి మార్గాన్ని మన గురుదేవులు మాస్టర్ సివివి గారు, ప్రభాకర్ శాస్త్రి గారి ద్వారా, తాతగారి ద్వారా, ఎంఎన్ గారి ద్వారా మనందరికీ అందించినటువంటి ఒక మహత్తరమైనటువంటి యోగం. దానికేంది, ఒక మడి లేదు, ఒక ఆచారం లేదు, ఒక ఉపవాసం లేదు. అర్థమైందా? ప్రతి ఒక్కడు, నువ్వు మెన్సెస్లో ఉన్నప్పుడైనా గురువుగారికి దండం పెట్టుకోవచ్చు, మహిళలో ఉన్నప్పుడైనా గురువుగారి. అంటే ఏంది, మన శరీరం అనేది ఉన్నంతకాలం కూడా ఆ గురువుగారు అనేటువంటి వాడిని దర్శించుకోవటానికి, స్మరించుకోవటానికి ఎలాంటి ఆటంకములు లేనటువంటి మహత్తరమైనటువంటి యోగం. ఇంకొక మార్గంలో ఎక్కడైనా ఉందండి? లేదు. కానీ ఇలా మనం మెన్సెస్లో ఉన్నప్పుడు దండం పెట్టుకున్నాం కాబట్టి మనకేమన్నా యోగం లభ్యం కాకుండా అడ్డంకేమైనా తగులుతుందా? ఏమీ లేదు. నేను వాస్తవంగా మనం ఈ యోగంలో అతి తక్కువ సమయాన్ని కేటాయించమన్నారు. గురు ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సివివి గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎంతో అనారోగ్యంతో బాధపడుకుంటూ సివివి గారి దగ్గరికి వెళ్తే వారేం చెప్పారు, నేటి నుండి నీ ఆరోగ్య రక్షణ భారము నేను వహించదను, వెరువక ఎలాంటి భయపడొద్దు. ఈరోజు నుంచి ఈ గురువు అనేవాడంటే అతనే గురువు, లేదే నువ్వు ఇది చేసుకో, లేదు రామకోటి రాసుకో నీకు తగ్గిపోతుంది, లేకపోతే రుద్రాభిషేకం చెయ్యి, లేకపోతే హనుమాన్ చాలీస చదువు అని చెప్పేవాడు గురువు కాదు. నేటి నుండి నీ ఆరోగ్య రక్షణ భారము నేను వహించదను, వెరువక నలుగురితో పాటు భుజింపుము. అమృత వాక్యం అంటే అదండి. గురువుగారి పరిస్థితి ఏంటంటే, ఆ రోజు ప్రభాకర్ శాస్త్రి గారి పరిస్థితి, కనీసం ఏమీ తినటానికి అర్హత లేదు, నిద్ర పట్టదు, నిద్ర లేదు, తినటానికి శక్తి లేదు. ఇంక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు మద్రాసులో. చేస్తుంటే ఏమన్నారు,
నువ్వు అప్పటికే చాలాసార్లు సెలవు పెట్టాడు. ఇంకొక రోజు కనుక నువ్వు సెలవు కానీ పెట్టావు అంటే నిన్ను నేను ఉద్యోగంలో నుంచి తీసేస్తాను అని చెప్పాడు. ఎవరు? ఆ వాళ్ళ ఆఫీసర్ గారు. అప్పుడు ఈయన కనిపించింది, ఇంకా ఉద్యోగంలో తీసేయించుకొని నేను ఈ జీవితం ఎందుకు అనుభవించడం, కాబట్టి మనం పోయి ఆ గంగానదిలో దూకి శరీరాన్ని త్యాగం చేద్దాము అనుకున్నాడు. ఎవరు? ప్రభాకర శాస్త్రి గారు, మహాపండితుడు. అనే టైంలో ఆయనకు మంచి గడియలు, దైవ అనుగ్రహం అనేది ప్రారంభమైంది. ఆ క్షణాల్లో ప్రారంభం కాగానే ఆయన స్నేహితుడు ఒకడు కనపడ్డాడు. కనపడి ఆయనకు బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు కాలంలో ఈ ప్రభాకర శాస్త్రి గారు వారికి పరిచయం. ఈయన 3 సంవత్సరాలు రోగంతో నిద్ర లేక ఆహారం లేక కుషించిపోయి మరణ శయ్య మీదకి చేరే పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్నేహితుడు కనపడ్డాడు. మీరు ప్రభాకర శాస్త్రి గారేనా అని అడిగాడు. అంటే ఏంది అసలు, ఈయన్ని గుర్తుపట్టడం కూడా చాలా కష్టమైపోయిందనమాట. ఆ స్థితిలో అడిగితే, అవును నేను ప్రభాకర శాస్త్రి, నేను 3 సంవత్సరాల నుంచి నాకు ఆరోగ్యం బాగలేదు అన్నాడు. ఒక్కటే జరిగింది అనగానే ఆయన ఏమన్నాడు, నా వెనకాడితిరా, మా బావగారు ఒక యోగంలో చేరాడు, ఆ యోగంలో నువ్వు కూడా చేరుద్దు కాని అంటే ఆయన ఏమన్నాడు, శూన్య హృదయంతో, అంటే ఈయనకు ఆలోచన ఏం లేదు, ఆయన ముందు పోతున్నాడు, నేను ఎక్కడికి పోతున్నాను ఏంది అనేది కూడా ఆలోచించలేదు, ఆయన వెనకాడితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అక్కడ పోతిరాజు నరసింహం గారిని మాస్టర్ సివివి గారికి డైరెక్ట్గా మీడియం అయినటువంటి ఆయన కనిపించాడు. కనిపించగానే మాట్లాడాడు. ఏంటి అంటే ఏదో కొద్ది అదే దానికి ఒక పుస్తకంలో ఉంది, నేనేం నా సొంతంగా చెప్పింది కాదు, గురుదేవులు శ్రీ మాస్టర్ సివివి గారికి వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి జరిగినటువంటి సంభాషణను నేను చదువుకొని మీకు చెబుతున్నా, కానీ నా నాలెడ్జ్ నా జ్ఞానంతో మాత్రం చెప్పేది కాదు. యోగానికి ఒక అది ఒక మహా మన మాస్టర్ సివివి గారి యోగంలో ఉన్న గ్రంథం ఏంది అంటే ప్రజ్ఞా ప్రభాకరం ఒక్కటే. అందులో వారు ఇలా అన్నారు, శూన్య హృదయంతో నేను వారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళంగానే వారు ఏం చెప్పారు, ఇట్లా నువ్వు కనుక ఫలాని చోటికి వెళ్తే నేను ఉత్తరం రాసిస్తాను, నీకు ఆరోగ్యం చేకూరుతుంది, కుంభకోణం వెళ్తావా అన్నాడు. అనగానే ఈయనేమన్నారు, నేను ఒక్కరోజు సెలవు పెడితే ఈరోజు నుంచి నా ఉద్యోగం పోతుంది. ఆయన ఏమన్నాడు, ఒక్కరోజు సెలవు పెట్టినా ఉద్యోగం తీసేస్తానన్నాడు. కాబట్టి ఒక్కరోజు సెలవు పెట్టినా నా ఉద్యోగం పోతుంది, మరి ఇది పరిస్థితి, ఉద్యోగం పోగొట్టుకోవటమా యోగానికి పోవటమా అన్నాడు. గురువుగారు చూడండి, భగవత్ సంకల్పం అనేది ఎంత గొప్పదో. ఆ నిమిషంలోనే వీళ్ళ ఆఫీసర్ గారు స్నేహితుడిని అక్కడిని తీసుకొచ్చి ముందే కూర్చోబెట్టాడు. ఎవరి దగ్గర? ఈ పోతిరాజు నరసింహం గారి దగ్గర. ఆయన పక్కన కూర్చొని ఏమన్నాడు, మీ ఆఫీసర్ గారు నాకు ఫ్రెండు, ఒకరోజు సెలవు చీటీ నాకు రాసి నీ ఉద్యోగం తీసేయకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన లీవ్ లెటర్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఇంకేముంది, అయిపోయింది, ఉద్యోగం పోకుండా సేఫ్టీ అరేంజ్మెంట్ అక్కడ చేసి పెట్టాడు. కూర్చున్నాడు. సరే ఆయన పోతిరాజు నరసింహం గారు రే గురువు గారికి పరిచయ పత్రం రాసిచ్చాడు, జేబులో పెట్టుకున్నాడు. ఆ సాయంత్రం రైలు ఎక్కాడు. ఉదయం 8 గంటలకల్లా మద్రాసు చేరుకున్నాడు. ఆ దిగగానే కాలకృత్యాలు తీర్చుకొని రైల్వే స్టేషన్లో ఎప్పుడంటే పెద్దవాళ్ళు మంచి మనసు ఎప్పుడైనా ఒక పెద్దవాళ్ళ దగ్గరికి చేసేటప్పుడు ఉత్త చేతులతో కూడదంటారుగా, ఒక బుట్టెడు మామిడి పండు కొనుక్కున్నాడు. ఒక అప్పటి రోజుల్లో ఏంది, ఆటోలు రిక్షాలు ఏం లేవు, ఒక ఎద్దుల బండి ఉంది, ఒంటెద్దు బండి అంటారు దాన్ని ఎక్కి కూర్చున్నాడు. కూర్చోగానే ఆ బండివాడు చెప్పడం మొదలుపెట్టాడు, అయ్యా మాస్టర్ సివివి గారు అంటే అంతటి మహానుభావుడు, ఇన్ని వందల మందికి ఇట్లా ఈయనకిట్ట జరిగింది, ఆయనకట్ట జరిగింది, ఈయనకిట్ట జరిగింది, ఆయనకి వీడి బండివాడు ఏం చేశాడు, ఆయన అక్కడికి చేరేసరికే ఈయనకు దాదాపుగా జోగం జబ్బు మొత్తం నైవేద్యంతో స్థితికి తీసుకెళ్ళిపోయాడు. ఏమన్నాడు, ఆ బండి జరిగినంత ప్రయాణం మొత్తం కూడా ఏం చేశాడు, ఆయన ఇలా చేశాడు అలా చేశాడు ఇలా చేశాడు అలా చేసానికి ఈ రోగంతో మరణశయ్య మీద ఉన్నవాడికి ఎంత ఆనందం ఉంటుంది. వెళ్ళిపోయింది, చేరాడు అక్కడి బొంగనే స్వాములు వారు ఒక ఆయన వచ్చాడు. ఏనేంది, 20 ఏళ్ల కుర్రవాడు కనీసం బండి నుంచి కిందకు దిగే స్థితిలో కూడా లేడు, అంత అనారోగ్యం, వయసు అంతా 25 ఏళ్ళు. ఎవరిది? ప్రభాకర శాస్త్రి గారు. కానీ ఆ బండి మించి కూడా కిందకు దిగలేకపోయాడు.
దిగలేకపోతే ఏం చేశాడు ఆ స్వాముల వారు, అమాంతం వాటేసుకొని బండి మించి 20 ఏళ్ల పిల్లగాడిని 60 ఏళ్ల స్వాముల వారు కిందకు దింపాడు. దింపి గబగబ ఆ పళ్ళ పుట్ట తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. పోయి స్వామి ఆయన ఎవరు, ఆయన ఆంధ్రాలో ఆ స్వామీజీ ఎక్కడ అంటే కృష్ణా జిల్లాలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి సన్యాసం. అంటే మనకు తమిళనాడుకు వస్త్రంలో తేడా ఉంటుంది. మనం పంచెలు కట్టుకుంటాం, వాళ్ళు అడ్డ పంచె కట్టుకుంటాడు. పంచె కట్టుకున్నవాడు అంటే మనది రాష్ట్రం మొత్తం మధ్య రాష్ట్రమైనా పంచె కట్టుకున్నవాడు అంటేనేమో ఆంధ్రవాడు, అడ్డ పంచె కట్టుకున్నవాడు అంటేనేమో అరవాడు అని అర్థం. సరే వెంబడే పోయి ఆయన ఏం చేశాడు, గురువుగారి దగ్గరికి పోయి ఇట్టిట్టు వచ్చాడండి, ఒక అబ్బాయి 20 ఏళ్ల కుర్రాడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు అని తీసుకురా అన్నాడు. అంటే అసలు క్రియేట్ చేసింది ఎవరు, తీసుకురమ్మని ఆలోచనకి ఏర్పాటు చేసింది సివివి గారే, లేకపోతే ఈ నరసింహం గారు కాదు, ఎవరు కాదు. అసలు సంకల్పం ఎక్కడ స్టార్ట్ అయింది, మాస్టర్ సివివి గారి దగ్గర నుంచి ప్రభాకర్ శాస్త్రి గారిని తెప్పించుకునే ప్లాన్ కూడా ఆయందే. పోయాడు, పోగానే దండం పెట్టాడు. ఈ పరిచయ పత్రం అని అంటే ఈయన రాసిచ్చాడు కదా, ఆ ఉత్తరం చదివాడు. చదివి నవ్వాడు, ఏం లేదు నువ్వు వెళ్ళిపోయి స్నానం చేసి విశ్రాంతి తీసుకో అన్నాడు. భోజనం టైం అయింది, మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఈయనకేంది, ఏం తినటానికి లేదుగా, కారం తిన్నా ఇబ్బంది, ఉప్పు తిన్నా ఇబ్బంది, పప్పు తిన్నా ఇబ్బంది, ఏమి తినే అదృష్టం లేదు. మధ్యాహ్నం కాగానే భోజనం టైం కాగానే గురువు దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ శాస్త్రి గారు ఏమన్నాడు, స్వామి మరి నా పరిస్థితి ఇది, నేనేం తినాలా అన్నాడు. అనగానే అమృత వాక్యం అండి అది, నేటి నుండి నీ ఆరోగ్య రక్షణ భారము నేను వహించదును, వెరువక నలుగురితో పాటు భుజించుము. ఏమని ఏ డాక్టర్ని చెబుతాడా, ఎవడన్నా చెప్పగలిగిన దమ్ముందా, ఏమన్నాడు, వెరువక నలుగురితో పాటు భుజింపుము. అమృత వాక్యం అంటే అది, మహానుభావుడు సత్తా కలవాడు చెప్పాడంటే అది. అనగానే ఏం చేశాడు ఈయన, గబగబ సాంబారు వేసుకున్నాడు, రసం వేసుకున్నాడు, కూరలు వేసుకున్నాడు, అన్నీ వేసుకొని భోంచేశాడు. మామూలుగా అయితే మజ్జిగ అన్నం తింటేనే కడుపులో మంట వస్తుంది, ఆ రోజు సాంబారు కూరలు వేపుళ్ళు అన్నీ తిన్నా కానీ ఏమీ అసలు జబ్బనేదే లేదు. అయిపోయింది ఆ నిమిషంతో ఆయన నోట్లో నుంచి, ఏ నిమిషం అయితే నీ ఆరోగ్య రక్షణ భారం నేను వహించదని అన్నాడో ఆ నిమిషంతో ఆ జబ్బు వెళ్ళిపోయింది. శుభ్రంగా భోంచేశాడు ఆ రోజు అక్కడే పడుకున్నాడు. రోజు అసలు నిద్ర పట్టదు, నిద్ర ఎరగడు ఆయన. అట్లాంటిది రైల్లో కూర్చొని ప్రయాణం చేస్తుంటేనే కొంతసేపు నిద్రపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన రోజు హాయిగా నిద్రపోయాడు. నిద్ర అంటూ నేను ఈ రోజే ఎరుగుదును అన్నాడు. ఆ తర్వాత ఆయన అడుగుతాడు, నేను ఎన్ని క్షేత్రాలు, ఎవరు ప్రభాకర శాస్త్రి గారు, ఎన్ని క్షేత్రాలు తిరిగాను, ఎన్ని మంత్రాలు చదివాను, ఎన్ని దేవాలయాలు తిరిగాను, కానీ ఎక్కడ కానీ నాకు ఏమీ జరగలేదు. ఒక్కసారి మా గురుదేవులు మాస్టర్ సివివి అని 3 అక్షరాలు చెప్పాడు, ఓన్లీ 3 లెటర్స్. ఆ 3 అక్షరాలతో మంత్రం చదివితే అసలు నాకు ఈరోజు కడుపులో మంట లేదు, నిద్ర పడుతున్నది, సమస్తం ఆరోగ్యమే కానీ అనారోగ్యం అనేది ఆయన చెంత లేనే లేదు. మరి ఇన్ని గుళ్ళు తిరిగానే ఈ గుళ్ళలో తిరిగిన ప్రతి అంతా ఏమైపోయింది, ఇన్ని చోట్లకు వెళ్ళాను, ఇన్ని మంత్రాలు చదివాను, ఇన్ని పూజలు చేయించారు తల్లిదండ్రులు ఈయన మీద, ఒక్కడే మగపిల్లగాడి కోసమని ఎన్నెన్నో పూజలు చేయించారు, ఎక్కడా నయం కాంది. మాస్టర్ సివివి అనే 3 అక్షరాలతోటి ఎంత మహత్తు కలిగింది అని, అసలు ఈ జబ్బు రావటం కూడా నాకు పెద్ద ఉపయోగం కలిగిందే అన్నాడు. ఆశ్చర్యం వినండి, ఇవన్నీ ఆయన స్వయంగా వారు ఉపయోగించిన మాటలు నావి కావు. అంటే ఏంది, ఈ జబ్బు అనేది రాకపోతే నేను అసలు ఈ మాస్టర్ సివివి దగ్గరికి రానుగా, ఇంతటి మహానుభావుడు నాకు దొరకడుగా అని అన్నాడు. అయిపోయిన తర్వాత ఏమన్నాడు, నాకు పోయాడు ఆయన దగ్గరికి పోయి, మరి అయిపోయిందండి నీ గురువుగారు, నీ దయవల్ల నాకు ఒక్కరోజే జబ్బంతా తగ్గిపోయింది, కాబట్టి ఏం చేస్తాను, నేను ఇక్కడే ఉంటా, నీ దగ్గరే ఉంటా, నేను ఏదో ఆయన నా ఉద్యోగం వద్దు సద్యోగం వద్దు, నేను ఇక్కడే ఉండి నేను ఏదో నా పొట్టతిప్పలు నేను పడుకుంటూ నీ సేవ చేసుకుంటానన్నాడు. ఎవరు, ప్రభాకర శాస్త్రి గారు. గురువుగారు ఏమన్నాడు తెలిసిన, ఒప్పుకోలే, నువ్వు వల్ల చాలా కార్యక్రమం జరగాల్సింది, నువ్వు ఇక్కడ ఉండటం కాదు, నువ్వు వెళ్ళి నీ ఉద్యోగం చెయ్యాలి, నీ ఉద్యోగం వచ్చే జీతంతో నువ్వు జీవించుకుంటూ
నువ్వు లోకానికి సేవ చేయాలి. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, వాడి ఉద్యోగం కరెక్ట్గా కనుక చేస్తే ఎంతమందికో ఉద్యోగరీత్యా కూడా సేవ చేయొచ్చు. అది చాలా అవసరమైంది లోకానికి. ఉద్యోగం అనేది కూడా ఆ ఉద్యోగస్తుడు చేసే ప్రతి మంచి పని కూడా లోకానికి ఉపయోగపడేది. నువ్వు నా దగ్గర ఉండక్కర్లా, నేను నీలో ఉంటా. నువ్వు ఎక్కడున్నావో అక్కడల్లా నేనుంటా. నేను నీలోనే ఉండి నువ్వు ఇక్కడ కుంభకోణంలో కూర్చొని నా ఎదురుగా ప్రార్థన చేసుకుంటే ఎలాంటి యోగశక్తి నీకు సమకూడుతున్నదో, నువ్వు ఎక్కడున్నా కూడా అదే విధమైన అరేంజ్మెంట్ నేను చేసుకుంటుంటా. నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, నీ ఉద్యోగం చేయి, నువ్వు జనానికి సేవ చేయి, నీ ఉద్యోగాన్ని ధర్మంగా న్యాయంగా డ్యూటీ నిర్వర్తించు, నీకు దీని గురించి మర్చిపో, నువ్వు ఇక్కడికి రావద్దు అన్నాడు. ఇంకా గురువుగారు వద్దన్నాడుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వచ్చేసి మద్రాసు వచ్చాడు. మద్రాసులో ఉన్న 10 రోజులు ఉండగా అక్కడికి మళ్ళీ ఆంధ్ర పంపించాడు. ఏది ఒకరి ఉద్యోగరీత్యా ఇక్కడికి రాగానే అనారోగ్యం, కొద్దిగా జ్వరం వచ్చింది. ఈలోపు టెలిగ్రామ్ వచ్చింది. ఎక్కడి నుంచి? మాస్టర్ వాళ్ళ ఆఫీస్ నుంచి, నిన్ను తంజావూరుకు ట్రాన్స్ఫర్ చేశాం. మద్రాసులో ఉద్యోగం చేసే ఆయన్ని ఎక్కడికి పంపించారు? తంజావూరుకు ట్రాన్స్ఫర్ చేసింది గవర్నమెంటు. అంటే తంజావూరుకు కుంభకోణానికి ఛార్జీ ఎంతయా? 50 పైసలు, 1/2 రూపాయి ఛార్జీ. దూరానికి జీతం ఇప్పించుకుంటూ ఆయన దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు. నేను ఉద్యోగం మానుకోపోయి నేను నీ దగ్గర ఉంటానంటే ఒప్పుకోలే, నీ ఉద్యోగాన్ని నా దగ్గరికి తీసుకొస్తానని ఆయన ముందు చెప్పలా. నువ్వు పోయి నీ డ్యూటీ చేయమన్నాడు. ఆయన ఏం చేయాలో ఆ ఏర్పాటు మొత్తం చేసేసాడు. టెలిగ్రామ్ వచ్చింది. శుభ్రంగా టెలిగ్రామ్ తీసుకొని పోయి ముందు డైరెక్ట్గా సివి గారి దగ్గరికి పోయాడు. దండం పెట్టాడు. సరే వచ్చావు, మంచిది, ఆయన చేసిందంతా ఆయనే కదా. కానీ ఆయన అలా ఏం చెప్పలే. నువ్వు తంజావూరులో ఉండి ఉద్యోగం చేసుకుంటుండు, ప్రతి ఆదివారం రోజు నా దగ్గరికి రమ్మన్నాడు. ఆదివారం అంటే హాలిడే కదా, 1/2 రూపాయి టికెట్టు. ఆదివారం రోజు నువ్వు నా దగ్గరికి వస్తుండు, మిగతా రోజులన్నీ అక్కడ ఉద్యోగం చేసుకో అన్నాడు. సరే నేను ఈయన పోయాడు, అక్కడ ఉద్యోగం చేశాడు. ఆదివారం వచ్చింది. ఆదివారం రాగానే కుంభకోణం వచ్చాడు. కుంభకోణం రాగానే జ్వరం. ఎట్లా? అసలు అన్నం తిండు, 104 జ్వరం. రాత్రి 11:00 to 12:00 ఆకలి అవుతుంది, కడుపులో మంట వస్తుంది. అప్పుడు ఈ బండి మించి కిందకి దించిన స్వాముల వారు ఉన్నాడే కృష్ణా జిల్లా నుంచి అక్కడికి, ఆయనకు ఒక అభిమానం ప్రభాకర్ శాస్త్రి గారు అంటే. ఆయనకి ఒక మజ్జిగన్నం పిండి ఈయన 11 గంటలప్పుడు 1 గంటప్పుడు కడుపులో మంట అనగానే ఆ గిన్నె తీసుకొచ్చి అది తాగిస్తాడు. ఆ రాత్రి అంతా అక్కడే ఉంటాడు. పొద్దున్నే లేచి మళ్ళీ ఉద్యోగానికి వస్తాడు. ఉద్యోగానికి వచ్చి కూతోగానే జ్వరం పోతుంది. అంటే ఏంది, అసలు సృష్టిలో ఎక్కడన్నా ఉందండి వారానికి ఒక్కరోజు జ్వరం రావటం, మిగతా రోజులు 6 రోజులు ఆరోగ్యంగా ఉండటం, ఒకే ఒక్కరోజు జ్వరంతో? అంటే ఎంతటి మహానుభావుడినైనా కర్మ అనేది మాత్రం అనుభవించి తీరాల్సిందే. అది ఎవరికీ అడ్జంప్షన్ లేదు. కాకపోతే ఆయన ఏం చేశాడు, అంత అనారోగ్యాన్ని ఆయన దగ్గర ఉంచుకొని, ఆ అనారోగ్యం ఆయన దగ్గర ఉందనుకోండి ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు. దూరంగా ఉన్నాడనుకో ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తుందేమో అనుకొని ఆదివారం అట్లా కొన్ని నెలల పాటు, ఒక్కరోజు కాదు ఇది, ఒక ఆదివారం వచ్చింది కాదు, కొన్ని నెలల పాటు తంజావూరులో ఉద్యోగం చేయటం, ఆదివారం రోజు ఇక్కడికి రావటం, ఆదివారం రోజు జ్వరం రావటం, మళ్ళీ తంజావూరు వెళ్ళిన దాకా జ్వరం ఉండటం, తంజావూరు వెళ్ళి కుర్చీలో కూర్చోగానే జ్వరం తగ్గిపోవడం. అసలు వాళ్ళ ఆఫీసులో స్టాఫ్కి కానీ వాళ్ళ ఆఫీసర్స్కి కానీ అదో పెద్ద విచిత్రం అయిపోయింది. ఇదేంది, వారం రోజులు ఇక్కడ బాగుంటాడు, అక్కడికి పోయి అంటే సహజంగా ఏంది, అక్కడికి పోగానే మనకు ఏదో చెడు జరిగిందంటే ఆ ప్లేస్లో చెడు ఉందనుకుంటాం మనం, కాబట్టి అక్కడికి పోవడం మానేద్దాం అనుకుంటాం. కానీ అట్లా కాదు, ఆయన కంట్రోల్లో పెట్టుకొని ఆ వ్యాధిని చేసేసి క్రిస్టమస్ హాలిడేస్ అంటే అప్పటి రోజుల్లో మనం బ్రిటిష్ గవర్నమెంట్ దాదాపు 15-20 రోజులు మనకు సంక్రాంతి సెలవులు ఇట్టిస్తారో క్రిస్టమస్కి అన్ని రోజులు సెలవులు వచ్చినాయి. క్రిస్టమస్ సెలవులు రాగానే 20 రోజులు కుంభకోణంలోనే ఉన్నాడు. 20 రోజులు జ్వరం ఉంది. ఆ చిట్ట చివరి రోజు 25 సార్లు విరోచనాలు అయినాయి. అసలు మనం బతకం ఎవరైనా 30 సార్లు విరోచనాలు అయితే, 30 సార్లు విరోచనాలు చేయించి
ఆయన అనారోగ్యాన్ని మొత్తాన్ని కర్మను మొత్తం క్షాళన చేసి ఆయన కథలు నేను రేపొద్దున్నే పోయి 20 రోజుల తర్వాత ఉద్యోగంలో చేరాలి. చాలా ఆరు చేరలేదనుకోండి, ఈ రోజున మొత్తం కూడా ఆయనకు ఆబ్సెంట్ పడుతుంది. కాబట్టి వర్కింగ్ డే రోజు ఫస్ట్ వర్కింగ్ డే రోజు పోయి ఉద్యోగంలో చేరాలి. 25-30 సార్లు విరోచనాలు అయిన తర్వాత అసలు ఎవడన్నా నడవగలడా? కథలు లేని పరిస్థితుల్లో పడిపోని ఉన్నాడు. ఒక ప్రధాన శిష్యుడిని పిలుస్తాడు, పోయి అరే ప్రభాకరుడు అక్కడ పడుకొని ఉన్నాడు, పోయి నువ్వు పోయి ట్రీట్ చేయరా అన్నాడు. వస్తే ఎవడో వచ్చాడు, ఒక శిష్యుడు వచ్చేసి ఆయన దగ్గర కూర్చొని ప్రేయర్ చేస్తే వితిన్ ఫ్యూ సెకండ్స్లో నడవటం, నడిచే స్టేజ్ నుంచి పరిగెత్తటం, పరిగెత్తే నుంచి నార్మల్ స్టేజీకి వితిన్ ఫ్యూ సెకండ్స్లో 30 విరోచనాల్లో నుంచి 6 మన సెలైన్లు పెట్టినా 30 సెలైన్లు పెట్టినా కూడా ఆ స్థితి రాదు, నువ్వు ఏ ఇంజెక్షన్ చేసినా రాదు. ఇక వెంటనే ఆ గురువుగారి దగ్గరికి వెళ్తాడు, పోయి కాళ్ళకు నమస్కారం పెడతాడు. పెట్టగానే నే ఈరోజు నుంచి నీ అనారోగ్యం తొలగిపోయింది, నువ్వు హాయిగా ఆనందంగా జీవించు, ఇంకా నువ్వు ఆదివారం రావద్దు, 2-3 రోజులు సెలవులు కలిసి వచ్చినప్పుడు నువ్వు రా. అర్థమైందా? నీవు 2-3 రోజులు కనుక సెలవులు వస్తే ఆ రోజు నువ్వు నా దగ్గరికి రా. అప్పుడు అంతేగాని ప్రతి ఆదివారం కూడా రాక్కర్లా. నువ్వు హాయిగా అందరితో పాటు భుజించు, నీ అనారోగ్యం అంతా తొలగిపోయింది, పూర్తిగా ఆరోగ్యవంతుడు అయ్యావని చెప్పి పంపించాడు. ఆ మహానుభావుడు మనకి ఎంతటి మహత్తరమైన యోగం, నాకు తెలిసినంతలో మహానుభావులు చాలామంది ఉన్నారు, కానీ ఇంత తేలిక మార్గంలో యోగంలోకి తీసుకొచ్చి మనకు అందించినటువంటి మహానుభావుడు మాత్రం ఎవ్వరు లేరు. ఆయన ఎంత తేలికైన మార్గంలో, మనం ఏ ఆసనాలు వేయాల్సిన పని లేదు, ఎంతో తేలిక మార్గంతో మనకు అందించాడు. ఆ మహానుభావుని యొక్క శిష్యుల్లో ప్రభాకర్ శాస్త్రి గారు ఒకడు, ఎంఎన్ గారు ఒకడు. వారి శిష్యవర్గంలో నా జన్మకు వారి కారణం ఏంటంటే అది కూడా ఆయన మహత్తే, లేకపోతే వేరే ఏం కాదు. మా నాన్నగారికి ఆయన 26-27 సంవత్సరాల్లో ట్యూబర్క్లోసిస్ వచ్చింది. ఆ రోజుల్లో టీబీకి మందులు లేవు, మరణమే. మా మదనపల్లిలో యుఎంటీ శానిటోరియం అని ఉండేది బ్రిటిష్ గవర్నమెంట్లో, అక్కడికి పోయాడు. కానీ ఏం తగ్గల. ఇంకా మా అమ్మ వయసు 20 సంవత్సరాలు, ఈయన వయసు 15 సంవత్సరాలు. ఇంటికి వచ్చారు మా తాతగారు. చాలా మా అమ్మ వాళ్ళ నాన్నగారు చాలా భాగ్యవంతులు. కూతురు 20 ఏళ్ళ కూతురు చనిపోతుంది, ఇంకేంటి పరిస్థితి అని పోయి మా ఊరు పక్కనే ఒక 5-6 మైళ్ళలో పల్నాడులో మాచెల్ల ముట్టుకూరు మాది వెల్దుర్తిలో ఒక డాక్టర్ గారు ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి డాక్టర్గా ఆయన సలహా అడిగాడు, ఏంటండి పరిస్థితి, మరి నా కూతురు 20 ఏళ్ళ కూతురు అల్లుడు ఇలా శరీరం వదిలేసే పరిస్థితి వచ్చింది అంటే, డాక్టర్గా ఏదన్నా వైద్యం కోసం వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏమన్నాడు, ఈ జబ్బుకు మందు లేదండి, మరణమే. కాకపోతే ఒకే ఒక్క అవకాశం ఉంది, నేను మీకు చెబుతున్నాను. ఆయన కూతురు, ఆయన చాలా భాగ్యవంతుడు, గొప్ప డాక్టర్, పల్నాడు ప్రాంతంలో వెల్దుర్తి డాక్టర్ గారంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆయన కూతురు పుట్టక మూగ పిల్ల, పుట్టకతోట మూగ అమ్మాయి. అయితే ఎంఎన్ గారి శిష్యులు భుజంగరావు గారని ఒక మన తాతగారు ఎలాగో అలాంటి మహానుభావుడు, ఆయన తీసుకొచ్చుకొని ఆ మూగమ్మాయికి మాటలు వచ్చే విధంగా ఈ మాస్టర్ సివివి యోగ మార్గంలో ఈ అమ్మాయికి మాటలు వచ్చినాయి, నా కూతుర్ని బాగు చేశాడండి. అంత మాత్రాన మన తాతగారులాగా అంత ఫ్రీగా ఆయన అప్రోచ్ లేదు. ఆయన కాళ్ళు పెట్టుకొని దండం పెట్టండి, ఆయన కానీ ఏమన్నా మీకు దయదలిస్తే మీ అల్లుడు బతుకుతాడు. ఆయన బతికించదలుచుకున్నాడంటే ఓకే, ఆయన నో అంటే మనం ఏం చేయలేం, పోయి ఆయన కాళ్ళు పట్టుకోండి అన్నారు. తాతగారి దగ్గర ఏంటంటే వచ్చిన వాడికి నో అనే క్వశ్చన్ లేదు, వాడు ఎవడైనా ముక్కు తెలియని మొహం తెలియకపోని వచ్చి దండం పెట్టాడు అంటే ఓకే అంటాడు. కానీ ఆయన అంతటి యోగశక్తి కలిగిన వాడే, కానీ ఇంత ఫ్రీ అప్రోచ్ ఉండదు. నేను చిన్నపిల్లవాడిని, నేను 10 ఏళ్ళ దాకా కూడా వారిని దర్శించుకోగలిగా, ఎవరికి, భుజంగరావు గారిని. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మా తాతగారు, అయ్యా ఇది పరిస్థితి, నా కూతురు 20 ఏళ్ల పిల్ల, మరి అల్లుడికి ఈ జబ్బు వచ్చింది, ఇంకా ఎవరు బతకరని డిక్లేర్ చేశారు,
మదనపల్లి కూడా వెళ్ళిపోయొచ్చాము, ఇది పరిస్థితి అన్నాడు మహానుభావుడు. ఆయనేమన్నాడు, అలాగే కర్ణం గారు పంపించండి, మన ప్రయత్నం మనం చేద్దాం అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరికి పోగానే జబ్బు మొత్తం నయమైపోయింది. ఒక ఇంజక్షన్ టీబీ కేసులో కూడా ఏంటంటే బాగా సివియర్ క్యావిటీస్ పడిపోయినాయి, ఊపిరితిత్తులు మొత్తం బెజ్జాలు పడ్డాయి ఊపిరితిత్తుల్లో. ఆ ఎక్స్రేలు కూడా నేను చూశాను, అంటే నా కళ్ళారు నేను దర్శించినటువంటి కేసు అన్నమాట ఇది. అలాంటి స్టేజ్లో ఉన్న మనిషిని ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఒక మాత్ర లేదు, ఒక ఇంజక్షన్ లేదు, ఒక టానిక్ లేదు. మాస్టర్ సివివి నమస్కారం అనేటువంటి మూడే మూడు అక్షరాల మంత్రంతో ఈయన టీబీని పూర్తిగా నయం చేశాడు. పూర్తిగా నయం చేస్తే ఆయనకు 47 టీబీ వస్తే నేను 51 పుట్టా. అంటే మళ్ళీ ఆయన ఆరోగ్యవంతుడై సంసారం చేసి 51 నేను జన్మించాను. ఆయన 73 దాకా జీవించారు. నా పెళ్ళైపోయిన తర్వాత ఆయన శరీరాన్ని వదిలేశాడు. అంటే ఏంది, 20-25 సంవత్సరాలు ఒక టీబీ పేషెంటు ఎలాంటి మందులు లేకుండా ఏ విధమైన, కనీసం నాకు తెలిసి ఆయన ఏనాడు విరోచనాలు మాత్రం కూడా వేసుకొని ఎరగడు. నేను కళ్ళారు చూస్తున్నా, నేను 10 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుస్తుంది కదా. ఆయన నాకు 23 వచ్చిందాక బతికాడు. అంటే 28 బతికాడు. ఒక మాత్ర వేసుకోవటం కానీ ఏమీ లేకుండా అంత ఆరోగ్యంగా జీవించినటువంటిది ఒక మహానుభావుల యొక్క జీసస్ క్రైస్త్ అనుకోండి. అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు వారిలో. అయితే వాళ్ళందరూ ఏం చేశారు, డైరెక్ట్గా వాళ్ళే ట్రీట్ చేశారు. కానీ మాస్టర్ సివివి గారి మార్గంలో అది కాదు. సివివి గారి శిష్యుడు ఎంఎన్ గారు, ఎంఎన్ గారి శిష్యుడు భుజంగరావు గారు, సివివి గారి శిష్యుడు ప్రభాకర్ శాస్త్రి గారు, ప్రభాకర్ శిష్యుడు రామకోటయ్య తాత గారు. వీళ్ళ శిష్య పరంపరకు కూడా ఆయన ఏ విధంగా అయితే ట్రీట్ చేశాడో అదే విధంగా తన శిష్యుల్ని కూడా తనంత వాళ్ళనిగా తయారు చేసి తనే కార్య యోగంలో. కొంతమంది అంటారు యోగం అంటే ట్రీట్మెంట్ కాదండి, అసలు ఇది మీరందరూ ఏదో పిచ్చుకు మాట్లాడుతున్నారు, ట్రీట్మెంట్ కాదు, ట్రీట్మెంట్ కోసం కాదండి యోగం పుట్టింది అంటారు. కాదు, ట్రీట్మెంట్ కూడా ఒక పార్ట్. గురువుగారు ఏం చెప్పాడు నీకు, సివివి గారు ప్రభాకర్ శాస్త్రి గారితో, ముందు నీకు ఆరోగ్యం రావాలి, యోగం కాదు. ముందు అసలు మనం అనారోగ్యంగా ఉన్నామనుకోండి, అసలు మనకు మనశ్శాంతి ఏమైనా ఉంటుందా? మనం ఏ పనైనా చేయగలం అనారోగ్యంతో బాధపడుతుంటే? ముందు నువ్వు ఆరోగ్యవంతుడు, ఇక ఆ తర్వాత నీకు యోగాన్ని ఇస్తానన్నాడు గురువుగారు. ముందు నువ్వు అంటే ఏంది, వీళ్ళు ఇదేదో ట్రీట్మెంట్ల కోసం పెట్టింది కాదు, అది ఏందని ఎవరి నచ్చినట్టు వాళ్ళు దాన్ని కామెంట్ చేస్తారు. పరమ గురువులు చెప్పిందండి, అందరూ ముందు ఆరోగ్యంగా ఉండండి, ఆ తర్వాత మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని చెయ్యండి, లోకానికి సేవ చేసుకోండి అని చెప్పి ఏమన్నాడు, ముందు నీకు యోగం కాదు, ముందు నీకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం తర్వాత నువ్వేం చేయాలనేది నేను ఏర్పాటు చేస్తా, అది నేను అని చెప్పాడు. అది కూడా నీకు ఏది కావాలనేది నేను చూసుకుంటా, నేను ఏర్పాటు చేస్తా, నువ్వు వర్క్ నేను చెప్పిన మార్గంలో నువ్వు నడుచుకో చాలు అంతే అన్నాడు. అదేవిధంగా ఆ ముందు ఆయనకు ప్రభాకర్ శాస్త్రి గారికి అనారోగ్యం తొలగిచ్చాడు. అనారోగ్యం తొలగిపోయిన తర్వాత ఆయన మహాయోగి. ఎంతమందికి అసలు ఆయన అంటే దానిని పూర్తిగా మనం అర్థం చేసుకోకుండా ఎవరికి తోచిన భాషలో వాళ్ళను దాన్ని ఇచ్చేస్తున్నారు. కానీ ప్రజ్ఞాప్రభాకరం పుస్తకాన్ని మనకు యోగంలో ప్రజ్ఞాప్రభాకరం కన్నా మంచి పుస్తకం నేను మాత్రం ఇంతవరకు చూడలేదు. దానికోసం మాకు నేను దాదాపు 30 బట్టి దాన్ని చదువుతున్నా, కొన్ని 100 చదివి ఉంటా. ఎందుకంటే మాస్టర్ సివివి గారు నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు ప్రజ్ఞాప్రభాకరంలో తప్ప ఇంక ఏ పుస్తకంలో మనకు దొరకవు. సివివి గారికి ప్రభాకర్ శాస్త్రి గారికి మధ్య సంవాదం, ఇలా చేయరా అలా చేయరా అని ఆయన చెప్పడం, ఈయన ఇలా చేస్తున్నాను ఇలా చేస్తున్నానని ఆ పుస్తకంలో వారు వారి యొక్క జీవిత చరిత్రలో రాసుకున్నారు. మనకు అది ప్రమాణం, నేను చెప్పాననేది కర ప్రమాణం కాదు. లేదు మీరున్నారు యోగంలో ఈ ట్రీట్ చేసి ఈ ప్రార్థనకు వచ్చామండి, నేను ఈ ప్రార్థనలోకి వచ్చిన తర్వాత నాకు ఇలా హాయిగా ఈ మంచి జరిగిందంటే మీరు చెప్పింది ప్రమాణం. ఎందుకంటే మీరు ఆ బెనిఫిట్ మీరు పొందారు. మీరు పొందిన వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు, అంతేగాని ఏదో పుస్తకాన్ని చూసి చెప్పింది కాదు.
ప్రభాకర శాస్త్రి గారు అనుభవించినటువంటి అనుభూతిని వారు ప్రజ్ఞా ప్రభాకరంలో ఇచ్చారు. ఏం చెప్పాడు సివి గారు? నీకు ముందు ఆరోగ్యం, తర్వాత యోగం. తర్వాత ఆయన యోగంలో ఏం చేశాడు? ఎంతమందికి ఎన్ని రకరకాల సమస్యలను, ఆరోగ్యం ట్రీట్మెంట్ ఒక్కటే కాదు. తాతగారు ఉన్నారు, తాతగారి దగ్గరికి మొత్తం ట్రీట్మెంట్ పేషెంట్లే కాదు. మా రెడ్డి గారు వచ్చేవాడు, వచ్చి నన్ను కంది వేయమంటావా, పత్తి వేయమంటావా, శనగ వేయమంటావా అంటాడు. అంటే నేనేవాడిని, గురువుగారి దగ్గరికి వచ్చింది కంది పెత్త శనగ అడగటానికారా, కాదు నువ్వు అది అట్ట అడగకూడదు అన్న. అంటే తాతగారు ఏమన్నాడు, బాబుగారు మీకెందుకు నాకెందుకండి, ఆయన అడుగుతున్నాడు, అడిగేది రెడ్డి గారు, చెప్పేది గురువుగారు. ఆయన ఆ సమాధానం చెప్పదగిన మంచి ప్రశ్న అయితేనే ఆయన సమాధానం చెబుతాడు. అది తిక్కల ప్రశ్న అనుకో, సివి గారు ప్రభాకర శాస్త్రి గారు పిచ్చోడా, సివి గారు పిచ్చోడా, అది చెప్పడు. వాళ్ళకి ఇష్టం లేని తిక్కల ప్రశ్న అడిగామనుకోండి, నన్ను పేకాడమంటావా, డబ్బులు సంపాదించమంటావా అంటే చెబుతాడా? చెప్పడగా, అది మంచి పని కాదు అనగా. అది నేను కందా పత్త అంటే ఆయనకు అది మంచి ప్రశ్న అయితే చెబుతాడు, కాకపోతే చెప్పడు. మధ్యలో నువ్వెందుకండి లేనిపోని, నేనేదో గొప్ప మగవాడిని అయిపోయినట్టు ఏందో ఇట్ట అడుగుతావు, అడగకూడదని నేను శాసించాయ్యను. ఆయన ఏమన్నాడు, ఎంబడ చెంపదెబ్బ కొట్టాడు, నువ్వెవరివి నేనెవరున్నాయా, రెడ్డి గారు అడుగుతున్నాడు, రెడ్డి గారిలో వాసుదేవుడు ఉన్నాడు, ఆయన అడిగాడు. అది చెప్పదగిన సమాధానం అయితే గురువుగారు చెబుతాడు. ఎప్పుడు ఆయన నోట్లో నుంచి నేను ఇది చెబుతున్నాను అనే మాట తాతగారి జీవితంలో నేను ఈనేరగను. ప్రతిదీ శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు, రెండో మాటే లేదు. శాస్త్రి గారు తప్ప నేననే వ్యక్తిని ఉన్నాను అనే మాట నేను ఆయన నోట్లో నుంచి ఏనాడు ఈనేరగను. శాస్త్రి గారు చెబుతాడండి, చెప్పడు, చెప్పకపోతే మానేద్దాం, మనకేంది అని అడిగేవాడు. గడితే వేసుకోపో అన్నాడు, చెరుకైపో అన్నాడు, చెరుకేశాడు. వేస్తే ఏమైంది, ఆ సంవత్సరం గురజాల దగ్గర నాగార్జున సారు ఆ ఫ్యాక్టరీ మూసేశారు. ఈ మహానుభావుడు 10 ఎకరాలు వేసాడు, వేసేదేదో ఎకరమో 6 ఎకరమో వేయలే, 10 ఎకరాలు చెరుకేశాడు, ఫ్యాక్టరీ మూసేశాడు. ఇంకా 100 కిలోమీటర్లలోపు ఎక్కడ ఫ్యాక్టరీ లేదు. బాగా వస్తాడు, బాగానే మునిగిపోయినా ఎట్ట, గురువుగారు చెప్పాడు మనం వేసాం, ఏం చేయాలా, ఎట్ట ఎట్ట, ఈ టెన్షను డబ్బులు కదా. 10 ఎకరాలు చెరికేశాడు. గురువుగారి దగ్గరికి వచ్చేవాళ్ళం తాతగారి దగ్గరికి. ఏం తాతగారు, ఏం పర్లేదు బాబు, గురువుగారు చెప్పాడు, నీకెందుకు నాకెందుకు భయం, ఆయన తిక్కలాడ చెబుతాడా, ఆయన నా అమ్మాయికుడా, నీకు చెరికేయమన్నాడు, వేయించాడు, నువ్వు మెదలకుండా కూర్చో అంటాడు. కానీ ఊరుకోదుగా టెన్షను, ఏది డబ్బులు ఎండిపోతుంది, చెరికేమైపోతే, ఫ్యాక్టరీ లేదు, 10 ఎకరాలు చెరుకంటే మన పరిస్థితి ఏంది అన్నాడు. అయిపోయింది, ఇవాళ వచ్చాడు, వచ్చి చిట్ట చివరిసారిగా, ఏంది గురువుగారు, బాబుగారు మీరు వెళ్ళిపోండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇంటికి వెళ్ళిపోయేసరికి మీ సమస్య పరిష్కారం అవుతుందన్నాడు. వెళ్ళాడు ఈయన. అప్పుడు ట్రైంది ఎర్ర బస్సుల్లో నిదానంగా లక్ష్మీపురం అని కారంపూడి దాటి ఒక 10 కిలోమీటర్లు పోతే ఆయన బస్సులో పోయాడు. కర్నూలు నంద్యాల దగ్గర షుగర్ ఫ్యాక్టరీ పెట్టారు వాళ్ళు. వాళ్ళకి విత్తనానికి చెరుకు కావాలా, వినండి, భగవత్ సృష్టిలో యొక్క మహానుభావుల యొక్క మేధస్సు, వాళ్ళ మాట, వాళ్ళ వాక్యం యొక్క గొప్పతనం అనేది ఎంత అంటే, వాడు నంద్యాల దగ్గర షుగర్ ఫ్యాక్టరీ పెడితే వాడికి విత్తనానికి చెరుకు లేక గురిజాలు వస్తే, గురిజాల్లో ఏ ఫ్యాక్టరీ దగ్గర ఎక్కడైనా చెరుకు ఉందంటే అలా లక్ష్మీపురం పోండి, అక్కడ రాంకోటి రెడ్డి అని ఆయన 10 ఎకరాలు చెరుకు వేశాడు, ఆయన దగ్గరికి పోయి తెచ్చుకోండి అంటే వాడు వచ్చి ఈయనకన్నా ముందు కారు పెట్టుకొని వాకిట్లో కూర్చొని ఉన్నారు. ఈయన బస్సు దిగి నిదానంగా ఈయన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరు, చెరుకు కొనుక్కునేవాడు పోయాడు. రాంకోటి రెడ్డి గారు, మీరేనా, నేనేనండి, మాకు చెరుకు కావాలండి అన్నాడు. ఏమన్నాడు, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపోయేసరికి నీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు. ఎవరు, తాతగారు. తాతగారికి ఎవరు చెప్పారు, ప్రభాకర శాస్త్రి గారు. బస్ దిగంగానే వాళ్ళు సరే అండి చెరుకు. ఈయనకేంది, ప్రాణం లేచి వచ్చింది అప్పుడు, ఇంక అసలు మరణం, ఇంక ఈ చెరుకు అమ్ముడు పోదు, మనం దివాళి తీసాము, ఈ తాతగారి పుణ్యాన్ని మనం అయిపోయాము అనే స్టేజ్కి వచ్చేసాం. మా అమ్మాయి అనేది ఏందన్నయ్య, ఇదేందన్నయ్య, మన పరిస్థితి ఇట్ట అయిపోయింది ఏందన్నయ్య, నీకెందుకమ్మా ఓపిక పట్టమ్మాయి అనేవాడిని. పోగానే వాడు వచ్చాడు, ఏమండి మాకు చెరుకు కావాలి, వాడు మమ్మల్ని బెగ్ చేస్తున్నాడు, మనం వాడిని బెగ్ చేయాల్సింది పోయి, ఏమండి మాకు చెరుకు కావాలండి, చెరుకు కావాలా, మా వాడికి మీదే చేసేపోయండి, ఏం పర్లేదని. సరేనండి, అయితే ఎట్లా అండి, మరి మేమే నరికించుకుంటాం కానండి, కొద్దిగా మనుషులను చూసి పెట్టండి అన్నాడు. న్యాయంగా అయితే ఏం చేయాలి, మనం చెరుకు నరికి
ఫ్యాక్టరీకి తీసుకుపోయి కాటా వేసి వాడికి ఇస్తే వాడు ఎప్పుడో నెలకో రెండు నెలలకో మనకు డబ్బులు ఇస్తాడు. వీడేమన్నాడు, అయ్యా మేమే నరుక్కుంటాం, మేమే డబ్బులు ఇస్తాం, మాకు లారీలు మాట్లాడి పెట్టండి చాలు, మేము తోలుకుంటామని అక్కడి నుంచి వచ్చాడు. ఎవరు చెరుక్కునెక్కునేవాడు, మన వాడికి ప్రాణం లేచి వచ్చింది. ఇక చూసుకోండి, ఇలాంటి నిదర్శనాలు ఒకటి కాదు, కొన్ని వందలు వేలు ఆ మహానుభావుల యొక్క. అంటే ఇది వైద్య ట్రీట్మెంట్కి సంబంధించిన మ్యాటరా? ఏమండి, యోగం ట్రీట్మెంటు అంటారు, యోగం ఇది ట్రీట్మెంటా? ఇది ఒక కష్టాల్లో ఉన్నవాడికి ఆదుకోవటమా, లేకపోతే ట్రీట్మెంట్కి సంబంధించిన సబ్జెక్టా? ట్రీట్మెంట్ కాదు. ప్రపంచంలో ప్రతి మానవుడికి ఏ కష్టం వచ్చినా అది ఆరోగ్యపరమైనది కావచ్చు, డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేకపోతే మానసికమైనది కావచ్చు, కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు. ఇంకా మరి యోగం అంటే ఏంది? ఎదుటోడికి ఆయన ఏం చెప్పాడు? ఒకటే చెప్పాడు, ఈ యోగం సక్సెస్ కావాలంటే మీరు ప్రజ్ఞా ప్రభాకరం చాలా సులువైన మార్గంలో. ఇదివరకు ప్రజ్ఞా ప్రభాకరం అందరికి అర్థమయ్యేది కాదు. ఏది? ఎప్పుడో వందేళ్ల కిందట రాసిన పుస్తకం అది. ఆ భాష తెలుగు అయినా కూడా సామాన్య మానవుడికి, ఈ లేటెస్ట్ పీపుల్కి అర్థం కాదు. సంస్కృత పదాలకు దగ్గరలో ఉన్నటువంటి పుస్తకం అది. నాకు అది ఒక నాకు ప్రతినిత్య అది నా జన్మకు, నా గురువుగారు ఎట్లయితే సివివి గారు నా జన్మనిచ్చాడో, మా తాతగారు నా మమ్మల్ని ఎంత మెంటల్గా ప్రిపేర్ చేశారంటే ప్రభాకర్ శాస్త్రి గారు రచయిత అంటే ప్రభాకర్ శాస్త్రి గారే. ఇంకెవడు రాసినా అది రచన కాదు. ఎందుకంటే వాడి సొంత తెలివితేటలు ఉపయోగించి కొన్నిటిని యాడ్ చేస్తాడు, కొన్ని తీసేస్తాడు. కానీ ప్రభాకర్ శాస్త్రి గారు రాశారంటే అలా ఉండదు. అక్కడ సత్యము ఏదైతే నిజంగా జరిగిందో దాంట్లో అదొక ఆయన రాస్తేనే అది పుస్తకం. ఆయన రాసిన పుస్తకంలో మాత్రం అసలు ఒకటి తీసేయటం కానీ ఒకటి కలపటం కానీ ఉండదు. అందుకని ఏ పుస్తకం ఉన్నా ఈ పుస్తకాన్ని ఏమైనా ప్రభాకర శాస్త్రి గారు రాశారా, వారు కనుక రాసింది ఉంటే అది ప్రమాణము అన్న విధంగా అనుకునేవాళ్ళం. ఏం చేశారు ఆయన దాంట్లో గురువుగారు చెప్తాడు, వివేకమును సత్యమును ధర్మమును గుర్తుంచుకొని. ఏమన్నాడు? వివేకం అంటే ఏంది? మనం మంచి పని చేస్తున్నాం, చెడ్డ పని చేస్తున్నాం, మనం చేసే పని ఏంటి అనేదాన్ని మనం నిరంతరం గుర్తుంచుకుంటుండాలి. మనం యోగం అంటే ఏంది? మనం ఏం చేస్తున్నాము అంటే మాస్టర్ సివివి నమస్కారం అని 15 నిమిషాలు చేయటం కాదు యోగం అంటే. 24 గంటలు కూడా మనం ఏం పని చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుకు పెట్టుకున్నప్పుడే మనం యోగంలో జీవిస్తున్నట్టు. అట్లా కాకుండా మనకేదో డబ్బులు సంపాదన అనుకోండి, ఒకటి మించి మనం సంపాదించుకుందాం అనుకున్నాం అనుకోండి, నువ్వు 24 గంటలు ప్రేయర్ చేసినా నీకు రవ్వ అంతా కూడా అంటుకోదు. వివేకమును కలిగి ఉండాలి అంటే మనం చేసే పని మంచి పనా చెడ్డ పనా ఏంటి అనేది ఆలోచనలో ఉండాలి. ఇది సివివి గారు ఇచ్చిన మాటలు, నా మాటలు కాదు. రెండోది సత్యము అన్నాడు. ఏంది? సత్యమును ధర్మము, వివేకమును సత్యమును ధర్మమును గుర్తుంచుకొంచు. ఈ మూడు మర్చిపోయి నువ్వు ఏం చేసినా నీకు 0 మార్కులేరా. ఈ మూడింటిని నిరంతరం గుర్తుంచుకుంటూ ఎక్కడ ఆరాధించమన్నాడు? అంతరాత్మను ఆరాధింపు అన్నాడు. నేను ఎక్కడున్నానన్నాడు? నీ గుండెల్లోనే ఉన్నాను, నేను నీలో నేనున్నాను. నీ అంతరాత్మను, నీలో ఉన్న ఆత్మే నీకు భగవంతుడు. భగవంతుడు అనే వాడు ఎదురుంగలేడు. మా తాతగారు ఒకసారి అడిగాడంట, గురువుగారు ప్రభాకర శాస్త్రి గారు అందరు ఎంఎన్ గారు ఇంకొకళ్ళు అని దండం పెడుతున్నారండి, నేను కూడా. ఆయన ఏం చెప్పాడు? మాస్టర్ సివివి నమస్కారం అంటాడు. ఎవరు? తాతగారు. కొంతమంది మాస్టర్ ఎంఎన్ నమస్కారం, మాస్టర్ సివివి అంటే అడిగారంట సార్ గురువుగారు. వాళ్ళు ఎట్లా, మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటామో తాతగారును శాస్త్రి గారు అలా మాట్లాడుకుంటారన్నమాట. ఆయన ఇక్కడ ఉండడు ఫిజికల్గా, కానీ ఈయన అడుగుతాడు, ఆయన సమాధానం చెబుతాడు. గురుగారు నేను కూడా నీ నమస్కారం మిమ్మల్ని కూడా అనుకొని నన్ను నమస్కారం చేసుకోమంటా అన్నాడు. అంటే అరే అయితే నీ నమస్కారం తీసుకోవడం కోసం నేను నీలో నుంచి వచ్చి నీకు ఎదురుగా నమస్కారం పెట్టాలంటే ఎక్కడ ఉండాలి? వాడు ఎదురుగా ఉంటేనే కదా మరి నమస్కారం పెట్టేది. లోపల ఉంటే మనం నమస్కారం పెట్టడం ఎదురుగా కాదా? అంటే నీలో ఉన్నవాడిని నేను ఎదురుగా వచ్చి కూర్చొని నీ దగ్గర నమస్కారం తీసుకోమంటావా అన్నట్ట. చెంపలేసుకున్నాడు ఎంబడే గురువుగారు. ఎవరు? తాతగారు. క్షమించండి, నేను తప్పు, నేను దాన్ని గుర్తించలేకపోయాను అని
చంపలేసుకొని అట్లా వివేకమును సత్యమును ధర్మమును గుర్తుంచుకొనుచు అంతరాత్మను ఆరాధింపుము అన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? గుళ్ళో లేడు, గోపురంలో లేడు, నీలోనే ఉన్నాడు. కాకపోతే ఆవాడు ఎప్పుడు కనపడతాడంటే ఈ మూడింటిని నీవు దర్శించుకుంటుంటే. వివేకమును సత్యమును అంటే ఏంది? మనకు మంచి జరగాలని ఏది కోరుకుంటుంటామో ఆ మంచి సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణికోటికి జరగాలి. మనకు జరగాలనే మంచిని ప్రతి ఒక్క వ్యక్తికి, నా తమ్ముడికి ఒక రకంగాను, పరాయివాడికి ఒక విధంగా కాకుండా సృష్టిలో ఉన్న అందరికీ ఒకటే జరగాలని కోరుకోవాలి. ధర్మం ఏదైతే ఆ ధర్మాన్నే ఆచరించాలి. అప్పుడు నీకు ఏం కావాలనేది నీలో నుంచి అదే వచ్చేస్తుంది. నువ్వు నీకు కుండలిని తెలుసురా, మనకి యోగం ఏం తెలియదు, మనం జీరో, మనకు అసలు ఏం తెలియదు. ఆయనకు నమస్కారం పెట్టుకుందాం, ఆయన ఏం క్రియేట్ చేయాలో అదంతా నేను చూసుకుంటానన్నాడు. అయిపోయిన తర్వాత కూడా అన్నాడు ఒక మాట, అసలు అంత అమృత వాక్యం అంటే, ఈ యోగం సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కడిని ప్రేమించగలగాలి. ఈ యోగం సక్సెస్ కావాలంటే ప్రజ్ఞా ప్రకారం గురువుగారు చాలా సులువైనటువంటి మార్గంలో ప్రింట్ చేసి మన ప్రభాకర్ శాస్త్రి గారి శిష్యుడు చాలా కష్టపడి 2-3 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు రాసినటువంటి పదాలను తేలిక పదాల్లోకి తీసుకొచ్చేసేసి ప్రింట్ చేయించాడు. ఏమన్నాడు? ఈ యోగం సక్సెస్ కావాలంటే ఒకటే ఉంది, ప్రతి ఒక్కడిని ప్రేమించగలగాలి. అందరినీ ప్రేమించగలిగినప్పుడే ఈ యోగం సక్సెస్ అవుతుంది, లేకపోతే మాత్రం కాదు. అప్పటిదాకా నేను యోగాన్ని ప్రారంభించాను కానీ ఇది ఇంకా సక్సెస్ కాలే. సక్సెస్ కావాలంటే మీరు ప్రతి ఒక్కడు కూడా ఎంతో ప్రేమమూర్తి అయి తాతగారు శాస్త్రి గారు ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా ఎంతో ప్రేమమూర్తులై మీ జీవితాన్ని, మీకు ఒకడంటూ శత్రువు ఉండకూడదు, ఒకడంటే ఎక్కువ ప్రేమ, ఒకడంటే తక్కువ ప్రేమ లేకుండా లోకాన్నంతటినీ ప్రేమించగలిగినప్పుడు మాత్రమే ఈ యోగం సక్సెస్ అవుతుంది. ఆయన ఏం చెప్పాడు? నీకు కుండలిని రావాలి, లేకపోతే షట్చక్రాలు, ఇలాంటి పదాలు ఏనాడు కూడా మాస్టర్ సివివి గారు ఆయన పుస్తకంలో ప్రజ్ఞా ప్రభాకరంలో ఆ పద జాలమే లేదు. ప్రేమ 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 ప్రేమ, మూడే మాటలు. అందరినీ ప్రేమించండి, నీకేది కావాలనుకుంటున్నారో అదల్లా అందరికీ కావాలని కోరుకోండి. అందరినీ అంత ప్రేమించినప్పుడే నీకు యోగం అబ్బుతుంది, నీవు పైకి రాగలుగుతావు అని చెప్పాడు. అందుకని పాపం గురువుగారు, నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన్ని వేధించా, గురువుగారు ఈ ప్రజ్ఞా ప్రభాకరం అసలు అందుబాటులో లేదు, ఆ భాష ఏమో మనకు తెలియదు, నాన్నగారు రాశాడు, ఆ మాటలు అర్థం కావట్లేదు, మరి ఎవరు చదువుకోవడానికి ఈ కాలం వాళ్ళకి తెలియటం లేదంటే ఆయన నాన్నగారు రాసిన పుస్తకాన్ని మనం రీప్రింట్ చేయడం బాగుండదండి, వద్దండి అన్నాడు. నేనైతే ఆ పుస్తకాన్ని పట్టుకొని, అదేంది ఆ పదాలు మనకు రావు, ఎవడూ చెప్పరు, ఒక ప్రతి ఒక్కడిని అడిగేవాడిని, ఒక 20 సంవత్సరాలు దానికోసం తంటాలు పడ్డా, కానీ ఆ టైం వచ్చేదాకా జరగలా. ఇవాళ రోజున స్వయాన ఆయన కుమారుడు ఆ పదాలను మొత్తం ఆయన తెలుగు పండితు 3-4 సంవత్సరాలు కష్టపడితే దాన్ని సామాన్యమైనటువంటి భాషలోకి మనం అందరం కూడా చదువుకుంటే అర్థమయ్యే రీతిలో ప్రజ్ఞా ప్రభాకరం ప్రింట్ అయింది. ఇవాళ మీరందరూ కూడా కొనుక్కున్నారు, మీకు వేరే పుస్తకాలు ఏం అక్కర్లా, గురువుగారి మార్గంలో నడుచుకోవటానికి ఆ ఒక్క పుస్తకం చాలండి. మన మాస్టర్ సివివి యోగానికి ప్రజ్ఞా ప్రభాకరమే ఒక బుక్. అందులో సివివి గారు ఏమేమి చెప్పారో ప్రతి మాట కూడా ఆయన డైరెక్ట్గా, ఆయన సందేశం అనేది ఆ పుస్తకంలో తప్ప ఎక్కడా లేదు. ఆ మాటలను ఆ పుస్తకాన్ని ఆచరించుకుంటూ ప్రతిదీ మనస్సు పెట్టి కొంచెం నిదానంగా చదువుకుంటూ పోతే మన జీవితాన్ని ఆయన ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాడు. దాని గురించి నిస్సంకోచం. నాకైతే మామూలుగా అన్నీ వచ్చు, విష్ణు సహస్రనామాలు తెలుసు, హనుమాన్ చాలీస అన్నీ చదువుకుంటాం, నాకు చికెన్ గున్యా జబ్బు వచ్చిందండి, నిద్ర పట్టదు, ఏం చేయాలి? విష్ణు సహస్రనామాలు చదివా తగ్గలే, హనుమాన్ చాలీస చదివా తగ్గలే, ఎట్లారా భగవంతుడు అనుకుంటూ గుర్తొచ్చింది గురువుగారి పుస్తకం.
పుస్తకం చదివే పరిస్థితి లేదు. విపరీతమైన జాయింట్ పెయిన్స్ మనసులోనే. మాస్టర్ సివివి నమస్కారం. గురువుగారు ప్రభాకర్ శాస్త్రి గారు కుంభకోణం వెళ్ళాడు. కుంభకోణం వెళ్తే ఆయన కలుసుకున్నాడు. మనసులోనే జబ్బుతోటి బాధపడుకుంటూ ఈ విధంగా ఆ పుస్తకాన్ని నేను ఒక 10 నిమిషాలు చదువుకునేసరికి ఈ నొప్పులు మొత్తం తగ్గిపోయినాయండి. నిద్రపట్టింది. అంతకుముందు చదివిన విష్ణు సహస్రనామాల్లో రాలే, ఈ హనుమాన్ చాలీసాలో కూడా రాలే. అందుకని నేను పొందినటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవించాలనేటువంటి తపనతోటి నేను ఆ గురువుగారి పుస్తకం ప్రింట్ చేయమని వేడుకున్నాను. వారు ఎంతో కరుణతోటి దాన్ని చాలా సులువైన తెలుగు భాషలోకి ట్రాన్స్లేట్ చేసి మనందరికీ అందించారు. ప్రతి ఒక్కళ్ళు మాస్టర్ సివివి నమస్కారం అనుకునే ప్రతి ఒక్కడి చేతిలో కూడా ప్రజ్ఞా ప్రభాకరం అనే పుస్తకం ఉండాలి. అది అందులో కూడా గురువుగారి చాలా చిన్న పుస్తకం, 25 పేజీలే, అంటే మొత్తం పుస్తకం చాలా ఉంటుంది. కానీ గురువుగారు సివివి గారి దగ్గరికి వెళ్ళటం, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు 15-20 పేజీలు ఉంటుంది. ప్రతి నిత్యం చదువుకోండి. మీకు అంతకు మించిన వేరే ఏమి అక్కర్లా. సర్వకాల సర్వావస్థల యందు కూడా మిమ్మల్ని ఆయన కాపాడుకుంటూ మిమ్మల్ని ఎంత ఉన్నతమైన స్థాయికి చేర్చాలో అంతటి ఉన్నత స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. నన్ను చేర్చాడు. అదే గురువుగారు చెబుతాడు, సివి కరుణా కటాక్షములు రక్షించు సదా, తన్మయంబై వర్ధిల్లడి భక్తి ఉన్నయడ, నిత్యానందము ఆరోగ్యము ఆహా పుట్టించడి ప్రజ్ఞ, ఈ త్రయంబు లభ్యంబవును తార్కాణ నేనే అన్నాడు. దానికి నిదర్శనం నేను ఆయన నమ్ముకొని నేను ఇలా అనుభవిస్తున్నాను. మీరందరూ కూడా దాన్ని నమ్ముకొని అనుభవించండి అని, ఆ పుస్తకాన్ని నమ్ముకొని నేను ఈ రోజు వరకు నాకు 70 ఏళ్ళు వస్తున్నాయి. నేను ఎప్పుడో 30 ఏళ్ళప్పుడు వెళ్ళిపోవాల్సిన వాడిని. 40 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ పట్టుకొచ్చాడు. 70 ఏళ్ళైనా మీరందరూ అట్ట తిరుగుతున్నాను, నేను అట్నే తిరుగుతున్నా. కాబట్టి ఆయన నా సంగతి తెలుసు. తాతగారు ఎప్పుడు అనేవాడు, నాకు ఏది గిట్టదు, చలి గిట్టదు, ఎండ గిట్టదు, కూలింగ్ వాటర్ గిట్టదు, వేడి నీళ్లు గిట్టవు. తాతగారి దగ్గర నేను ఒక స్పెషల్ క్యాండిడేట్ను. ఎక్కడున్నాడు శివానందం అంటే, ఎక్కడ నేను చలికి తట్టుకోలేను. పోయి ఎక్కడో మూలన గొంగడి కప్పుకొని అంటే చెప్పాడు రాంకోటి తాతగారు శివానందం ఎక్కడ ఆ మూలన పడుకొని ఉంటాడండి, అక్కడ గొంగడి కప్పుకొని అని అనేవాడు. అలాంటి స్థితిలో నుంచి ఈరోజు 70 ఏళ్ళు వస్తున్నా కూడా డిసెంబర్ నెలలో జనవరి నెలలో కూడా తిరుగుతూ అప్పటికన్నా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. దానికి కారణం ఏంటంటే గురువుగారు మాస్టర్ సివివి గారు ప్రజ్ఞా ప్రభాకరం. ఆయన పుస్తకాన్నే నమ్ముకున్నా, ఆయన్నే నమ్ముకున్నా, ఆయనే రక్షించుకుంటూ కాపాడుకుంటూ నన్ను తీసుకొచ్చాడు. నన్ను నేను ఎలా అయితే ఆనందాన్ని పొందానో ఆ ఆనందాన్ని సర్వ